గర్వంగా చెప్తున్నా, ఒక వాలంటీర్గా పనిచేస్తున్నా, నేను పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయనకి సంక్షేమ పథకాల గురించి చాలా ఆలోచన ఉండి చేసినాడు కాబట్టి ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క దానికి ఎన్ని డబ్బులు పెడుతున్నాడు అనేది ఆయనకు ఒక్కటే అర్థమవుతుంది. ప్రతి ఒక్క బలుగు బడిహీన వర్గాల గురించి ఆలోచించి, ఎట్లానా కానీ నవరత్నాల్లో గురించి ఆలోచించి, ఒక్క అమ్మఒడి పథకం గురించి ఆలోచించి, విద్యార్థికి విద్య దీవెన ఇలాంటివన్నీ ఏ రాజకీయ నాయకులు వ్యక్తులతో పోగొకుండా సొంతంగా తమ అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం కానీ వేరే వాళ్ళ ప్రసిద్ధి కానీ లేకోకుండా తను డైరెక్ట్గా తల్లిల ఖాతాల్లోకి వేసి ఒక్క రూపాయి వేరే వాళ్ళు తినుకోకుండా చేశాడు. ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలేదు. అమెరికా కాదయ్యా, ఆంధ్ర కాదు, తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ కు ఓటర్ తెప్పిస్తా అన్నట్టుంది. ఆయన చెప్పే పద్ధతి హైదరాబాద్ కి ఓటర్ తెస్తానన్నట్టుంది. హైదరాబాద్ లో సముద్రమే లేదు, అలాంటిది ఓటర్ ఎట్లా తెస్తావయ్యా అన్న అడగాలి ఆయన్ని. అట్లా ఉండాలి. పవన్ కళ్యాణ్ గురించి నేను ఒకటే చెప్తా, బొమ్మ చూసి ఎవరు ఓటయ్యారు? బొమ్మను చూసి ఓటు ఎవ్వరు? సంక్షేమ పథకాలు తప్ప మనసులో ఏదుంటే, నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో చూస్తా, కానీ ఓటు మాత్రం జగన్ కేస్తా. అయ్యా నేను ఒకటే చెప్తున్నాయ్యా, పవన్ కళ్యాణ్ సినిమా నేను ఫస్ట్ షో చూస్తా, కానీ పవన్ కళ్యాణ్ కోటే జగన్ కేస్తా. నువ్వు సినిమా పరంగా నువ్వు ఇంకా భవిష్యత్తు ఉంది. నువ్వు సినిమా పరంగా ఎన్ని చెప్తున్నా.